क्षीरगम सर्पर्मदोदगम अवमान्ये स्वस्तयने सुदगाहे वयस्तुदहे प्रवेष्टम्प्रदोरः ब्राह्मणे सदगम इदम् पावमान्ये वशंदरः इमं लोकपदोदगम कामासमर्थयन्द्रः देवैर्देवैः सभावृताः अवमान्ये स्वस्तयने सुदगाहे वयस्तुदहे प्रवेष्टम्प्रदोरः ब्राह्मणे सदगम इदम् येन देवात् पवित्रेण आत्मानं प्रदेशरा येन सहस्रधारेण अवमान्य पुरंतवान् प्रजापत्यं पवित्रम् सदोत्पाजगम् भृण्मयो तेन ब्रह्मविजोदयम् बोधम् ब्रह्म प्रेमहे इन्द्रस्वहेदे जगवाभ्राद सोमस्वस्यावृणः समेद्या यमो राजा वृणादिपुराग्म जादवे सा मोर्जयञ्चाभ्राद तस्संयो रावणे भये गादन् यज्ञाय गादन् यज्ञवरे दैवी स्वस्तिरस्तुरः स्वस्तिर्मानुरेभ्यः ओर्दन्तिका दभेजनम् सन्नास्तद्भुने सञ्चमिष्पुरे ॐ श्याम तस्यां तस्यां दिः प्रात्याम् देवार्थो मार्जयन्ताम् दक्षिणायाम् विदवादाः कुदरो मार्जयन्ताम् प्रवेत्याम् देवा वनस्पतयो नागेभ्यो मार्जयन्ताम् बोद्धायाम् यज्ञपदयो मार्जयन्ताम् स्वाङ्गृदोगे वास्तात्पदे प्रतिजाने मार्तवे आपोहृष्टामयो भवस्तानवोक्ये गुरादरा महेरणाय चक्षते योगस्तमितमोरुभ तस्य वार्य देहरः यस्वक्षया यजन्मदा आपो जनयता जनः सूत्रवदे जयासगिर श्रीविश्वक्सेना नमः यथास्थानं प्रतिष्ठापयामि क्षेमार्थं वररागमनाय च श्रीविश्वक्सेनदेवताः सुप्रीतः ओम नमो वेंकटेशाय कल्याणभुत गात्राय कमितद्ध प्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय ते नमः अनंत कल्याण गुण संपन्नुडै आश्रित वात्सल्येक जलदगा वेलुगोंदुचु अचिंच अद्भुत नित्यवन स्वभाव लावण्य तेजो रत्नाकरुडै नवमोहन सुंदर मंदहासुडै दर्शन मात्रम चेतने आनंदान्नि कलिगिंचेटटुवंटि महा महिमान्वितुडु ఈ కలియుగములో వెంకటేశ్వరుడు ఒక్కడే. అందుకే అన్నమాచార్యుల వారు ఇతడొకడే సర్వేశ్వరుడు శ్రీత కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు అంటారు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం వీక్షించే భాగ్యం మనందరికీ సాక్షాత్తు కలియుగ ప్రత్యక్షదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతూ ఉన్నది. బ్రహ్మాండ స్కాంద పురాణాలు కూడా చెబుతున్నది ఒకటే మాట, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని. ఈ సృష్టిని నడిపించేటటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి. ఆయన నామాన్ని జపించడమే భక్తులుగా మన ధర్మం. జన్మలన్నింటిలో ఉన్నతమైనది, ఉత్తమమైనది, ఉదాత్తమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మలో మాధవుడిని గోవిందాన్ని పిలవటమే మన జన్మ సార్థకత. తిరుమలలో ఉండి స్వామివారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భక్తులతో పాటుగా తాము ఉన్న చోటు నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలంటే గోవిందనామే శరణ భక్తులారా. అందుచేత చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక్కసారి గోవింద అందాం, వంద సారి గోవింద అన్న పరచాన్ని స్వామి ఇస్తాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ గోవింద నామంలో ఉండే మాధుర్యం చాలా గొప్పది. ఆ విశేషాలను మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిత్య కళ్యాణోత్సవం తిరుమల దివ్యక్షేత్రంలో వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్తరీత్యా నిర్వహిస్తున్న అర్చక స్వాముల వారు విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచన అంకురార్పణ కైంకర్యాలను సభక్తిపూర్వకంగా నిర్వర్తించిన తదుపరి ప్రతిసర బంధనము అని వైఖానసాగమ శాస్త్రం పేర్కొన్నట్టుగా రక్షాబంధన కైంకర్యానికి సన్నద్ధమవుతున్నారు.
అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమో వెంకటేశాయ. గోవింద గోవింద. వాయు ప్రభావహే సోమం స్వస్తి భవన సహస్పతి బృహస్పతి సర్వాగణం స్వస్తయే స్వస్తి నాదిత్యాసో ప్రవంద్ర విశ్వే దేవానోద్య స్వస్తయే వైశ్వానర వసురగ్ని స్వస్తయే దేవా బృహస్వస్తయే స్వస్తి నా రుద్ర పార్థం వజ స్వస్తి మిత్రావృణ స్వస్తి పత్నే రేపతే స్వస్తి రైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తిన అతిథయ కృతే స్వస్తి పంత మనోజరేమ శౌర్య చంద్రమసామివ పునర్దవాజాదాగ్ని సంగామే మహే స్వస్తయ నందార్క్షమనిష్టనే మహర్భోదం భాయసం దేవత ఆనాం అసురగ్నింద్రాజనం దస్తమారహేమ త్యాద్యయం మనసా జిరాద్యం ప్రైతవా నిశ్రణం భవత్యే స్వస్తి సంభాజే శుభాయన్న అస్తు శుభాగం శుభం. సకల శుభదాయకం శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం. గోవిందనామం సకల పాపహరణం. ఏడుకొండలవాడ వెంకటరమణ. గోవింద గోవింద. వైఖానసం మహాశాస్త్రం అంటారు. వికనస మహర్షి చేసుకున్నటువంటి పుణ్యం ఏమంటే స్వామివారి యొక్క ఉత్సవాలన్నింటినీ కూడా ఈ విధంగా నిర్వహించటం విశేషము అని ఒక చక్కటి ఆగమ శాస్త్రాన్ని అందించారు మహానుభావులు. ఆ విధంగా వికనస మహర్షి అందించినటువంటి వైఖానస దివ్య భగవత్ శాస్త్రం తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే అనేక అనేక ఉత్సవాలు ఆ విధానంగా నిర్వహించాలి అని చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి విధానం ద్వారా అర్చక స్వామి వారు ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. ప్రస్తుతము ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యం, లోకరక్షణ దీక్షా తత్పరుడైనటువంటి భగవంతుడు, భగవంతునికి భక్తునికి మధ్య 9 విధాలైన సంబంధాలు చెప్పబడ్డాయి. అందులో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది రక్షరక్షక సంబంధము. రక్షించేవాడు భగవంతుడు, రక్షింపబడేది భక్తుడు. ఎప్పుడు రక్షిస్తాడు? అనన్యా చింతయంతో మాం యేజనా పరియుపాసతే తేషాం నిత్యభిక్తానాం యోగక్షేమం వహామ్యహమని గీతాచార్యుడిగా చెప్పాడు. మన శక్తి లేదు అంతా భగవంతుడే అని భావించినప్పుడే ఆయన రక్షిస్తాడు. 1000 సంవత్సరాలు మొసలతో పోరాడి తన శక్తి ఉడికి నీవే తప్ప ఇతప్పరం పేరు కాని వేడుకుంటే వైకుంఠం నుంచి స్వామి వచ్చాడు. అపరంగతో దేజే నందకో సర్వే రక్షంతు ధ్రువంతే రాజాపరణ ధ్రువంతే బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం దేవేశశ్చ మహోత్సవే తమిదశం సేవార్తమారక్షతాం ఆశీర్వాదమహం కరోమి విదుషం సద్బ్రహ్మ ఘోషాత్మజం ప్రసవే అశ్వినార్బాహుభ్యాం కోష్ణాహస్తాభ్యాం ప్రతిగృహామి ధ్రువంతే రాజావరుణ ధ్రువంతే బృహస్పతి
ध्रुवंतंद्रश्चाग्निश्चारयतां ध्रुवं तिष्ठस्तां रक्षतो चक्रमार्धं दनः पार्थं चक्रदक्षिणम् अपरङ्गतो देजे कन्दको व्यस्ताद्वादुसगन्धरे विघ्ना विघ्नात् वापरिणामिक्रमाद् उभयोरक्षया ध्येयम् ताभ्यसंवर्त्य मनसः सर्वे रक्षन्तु इति आत्मरक्षां सर्वत्र रक्षां कृत्वान् ध्रुवन्त राजाभरणा ध्रुवन्तेव बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्नश्च राष्ट्रं धारयतां ध्रुवम् तिष्ठस्तां रक्षतो चक्रवर्धं दनः पूर्वम् शक्तिर्दक्षिणम् अपरङ्गतो देते नन्दको दस्तात् द्वादिगन्धरे विघ्ना विघ्नात् स्वप्रसादात् कुबेरो रक्षया धेयम् तदापि संवर्त्य मनसः सर्वे रक्षन्तु इति आत्मरक्षान् सर्वत्र रक्षान् कृत्वा रक्षाबन्धनमहूर्तः समहूर्ता महान्तो निगृह्णन्तु అర్చకస్వ హరిసాక్షాత్ చరరూపీ నశంశయని వైగానాథ ఆగమ శాస్త్రం పేర్కొన్నట్టుగా అర్చకస్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రం ఆహ్వానిస్తున్నారు. హోమ కైంకర్యాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద నారాయణ मयि देवानन्दान् देव्या जहोदेः देव्या होदार अदृश्यास्यावगाः यदस्सन्न दादा प्रभेदोगदादा रसद्वरेः निम्बर्को देवसदेमहेति योजनप्रयोद्यादे जातवेदसे भवस्य रणङ्गृहेत्वा जातवेश्ये अग्निदत्तान्द्योः प्रतिगुहप्रज्वार्या उद्धन्नमानस्तान्दो यदस्सन्न दादा प्रभेदोगदादा रसद्वरेः निम्बर्को ప్రచోద్యాదే జాతవేశ్య భువనస్య అరణం గ్రహేత్వా జాతవేశ్యే అగ్నిదత్తాన్యోహ ఉపావరో అగ్నిధాయ అగ్నాయాభివేదే గుణాణో హవ్యదాదే యహోదాదత్తుభరేజే అయితే మన్నస్వ రమతే మన్నస్వ సరస్తే మన్నస్వ తేసప్రథో వాసద్వరే ప్రచోద్యాదే బ్రహ్మ జ్ఞానం బ్రహ్మం బ్రస్తాదేవ్యోదేనా సమృద్ధ్యావమాన విష్టాః ఓం భువః బ్రహ్మాణమవాహయామి ఓం భువః ప్రజాపతిమవాహయామి భోగం శువః పితామహమవాహయామి ఓం భూర్భువస్వః హరిగర్భమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేణభ్యర్థ్య సోమో దేనకం సోమమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారేణభ్యర్థ్య ప్రమన్వోషయామి దక్షిణాష్టాస్తోపాసేష్టాస్తోపాసే బ్రహ్మజ్ఞినాం ప్రజావాహయామి అగ్నినావాహయామి సోమవాహయామి అగ్నినావాహయామి అసురావాహయామి వరదానావాహయామి రుద్రారావాహయామి అపౌపస్మృశ్య ఓం శ్రీ మహావిష్ణువాహయామి ఋతువవాహయామి పితృమవాహయామి ప్రణమవాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి కుషాణమవాహయామి కక్షమవాహయామి కక్షమవాహయామి ఔపాసకమవాహయామి విశ్వాం దేవానవాహయామి సర్వదేవానవాహయామి ఆద్యమాత్రే ప్రజాపజయతి స్వరూపామి అగ్నేయస్వామి అదభ్యాస్వామి పరభ్యాస్వామి రుద్రేభ్యాస్వామి అవ ఉపస్మృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వామి రుద్రే స్వామి మిత్రాయ స్వామి పురుణాయ స్వామి అశ్వభ్యాయ స్వామి పూష్ణయ స్వామి రక్షాయ స్వామి ఉపాధ్యాయ స్వామి అంతరిక్షోస్తేవాగ్వాస్తేవస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 ్వాస్తే
అక్షతాం అభ్యర్థ్యాం ఆద్యాం చరుభిః वायुव्याग्ने प्रजापते स्वाहा ईशानाइ स्वाहा अग्नय स्वाहा सोमाय स्वाहा अग्निसमाप्याग स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्या ओं श्री महाविष्णवे स्वाहा पुरस्पते स्वाहा पुत्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्याम स्वाहा पोष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षिसोमाय स्वाहा औपासिज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धनिया विहार्य सर्व सागत्वा गृहेत्वा पुनर्विहार्य ओं भोस्वाहा ओं भवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुस्वस्वाहा ऐदेर्मगस्ताः हरमतेर्मगस्ताः सरस्वतेर्मगस्ताः तदप्रासावेः नारायणस्य श्रेयःपदे प्रजोत्तमस्तुभ्य ग्रान्धगौडे ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्रीश्रीनिवासस्पावनः वैवाहिकोत्सवकर्माङ्गम् आहारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे समस्तदोष सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवम् होषे ऐदेयमन्नस्वा मदेयमन्नस्वा सरस्तेयमन्नस्वा देवदप्रदोवा अदो देवाबंधुराय द्वाविष्णुचक्रमे पृथिव्या सर्तनाभे स्वाहा इदम् विष्णुचक्रमे त्रेधा देवपदम् समोढमस्वानम् सुरे स्वाहा त्रेण विद्याचक्रमे विष्णुर्गोप अदाभ्यः गोधर्माण दारयन् स्वाहा विष्णाः कर्माणि वस्त्रयद प्रदानोत्पदे इन्द्रस्य जसगाम् स्वाहा तद्विष्णात् परमम् अधिकम् सदा वृत्सन्ते सूर्यः तमेव चक्षुराजिरक् स्वाहा तद्विप्रासो वञ्जमो जाग्रभागम् सस्तमन्दवे विष्णार्यः परम् पदग् स्वाहा ओम् भोस्वाहा ओम् भ्रस्वाहा ओगम् स्वस्वाहा ओम् भूर्भुस्वस्वाहा अरिपेरमग्रस्ताः हरमतेरमग्रस्ताः सरस्वतेरमग्रस्ताः देवसमिदप्रासावीः ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో హోమ కైంకర్యాన్ని వీక్షించాం. యజ్ఞయాగాలు జరిగేటటువంటి చోట దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. ఈ హోమ కైంకర్యంలో విశేషమైనటువంటి విధానం పొందుపరచబడింది. తదుపరి మర్యాద పురుషోత్తముడైన స్వామివారికి వరుణికి ఇచ్చేటటువంటి మర్యాదగా మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. ఈ మధుపర్క సమర్పణ శుభవేళ కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను పంచేటటువంటి పుణ్యక్షేత్రం, ప్రకృతి రావణీయకతను సంతరించుకున్నటువంటి పుణ్యక్షేత్రం, పచ్చదనానికి తార్కాణమై ఆధ్యాత్మికతకు నిదర్శనమై పుష్కరణీయుక్తమైనటువంటి విధానంతో తిరుమల దివ్యక్షేత్రం విరాజిల్లుతూ ఉంటుంది. అటువంటి తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించే భాగ్యం మనందరికీ కలుగుతున్నది కాబట్టి స్వామియందు ఉండేటటువంటి భక్తి వాత్సల్యంతో గోవిందాందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కన్యావీక్షణం. స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి అర్చక స్వామివారు కన్యావీక్షణము అని చెప్పబడేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని నిర్వర్తించారు. భగవంతుడే సర్వస్వము అని భావించినటువంటి భక్తులకు స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అందుకనే ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఓపికగా ఓర్పుగా ఆ భగవంతుణ్ణే హరిమయము విశ్వమంతయు హరి సర్వాంతర్యామి హరికి గోవింద గోవింద హరికి సాటి మరొకరు లేరు అంటూ ఆ శ్రీహరిని వేడుకోవటం వల్ల ఆయనే కాపాడాడు. అలా ప్రహ్లాద వరదుడైనటువంటి స్వామి విశేషించి స్వాతి నక్షత్రంలో
నరసింహావతారం విశేషంగా చెప్పబడుతూ ఉంటుంది. ఆ విధంగా స్వామివారు అవతారములు వేరైనా తరములు మారినా భగవంతుడు ఒక్కడే అనే భావనతో పట్టు వస్త్రాన్ని చక్కగా అలంకరించుకుని అందరికీ ఆనందప్రదమైన దర్శనమిస్తున్నాడు. అదేవిధంగా అర్చక స్వామి వారు ఉభయ దేవేర్లకు నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు నమో వెంకటేశాయ. ధృవానిశాం విష్ణుభద్రో రాశ్చేజాన సహసోజా మనోగా బృహస్పతిర్వాజమిత్రమానాహ వినోగుణందో ఇష్టం భో దివో దరుణ పృథివ్యానశ్చేజాన జగతో విష్ణుపత్ని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదము జానమే సంకల్పమానం ప్రగల్పమానం ఉపగల్పమాన ఉపగుప్తం గుప్తం శ్రేయో వసీయాయ సంభోదం భోదం చిత్రకేతు ప్రమానాభాన్ సంహాన జ్యోతిష్పాకస్తేజస్వా నాతమగ్రస్తమన్న వితమన్న రోదరో రోజమాన శోభన శోభమాన కళ్యాణ. నిత్య కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదాన కైంకర్యాన్ని వీక్షించబోతున్నాం. అర్చక స్వామి వారు సాదాత్మ్యంతో పఠించే మహాసంకల్పాన్ని విందాం. గోవింద గోవింద స్వస్తశ్రే గల్పద్రమకామక చింతామణి గజాద విస్తారకస్య దేవాదర ప్రస్తారకస్యాలకలకముగవాజమానస్య వయఃపారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధోరనిర్మిత సంతానోద్యాన ప్రభృదే విశ్వక్సేనాది ప్రదారకం పురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాది నారాయణస్య అచంజ్యావృతజ్ఞా ప్రేమాణస్య మహానిరోగస్య మధ్యే పరిబ్రహ్మమానానాం అనేకగోడే బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్త బ్రహ్మంకార ప్రదీయ తేజ వాయురాకాశాత్తేరావరేరావృతే అస్మిన్ మహత బ్రహ్మాండ మండలే ఆధారయక్తి గౌర్మానంద ప్రదవే క్షీరసాగరే శ్వేతద్వేర్దివ్య మహామండపష్ట దిగ్గజోపరే ప్రతిష్ఠిరస్య అతల వితర తరాతల రసాతల మహాతల మహీతల సప్తపాదాల కశ్యోభరతలే భోర్లోక భవర్లోక సువర్లోక మహర్లోక తమోలోక తమోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథల భాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య దేహస్య సహస్రపణామణి మండల మండతే దిగ్దండ దండార్తంబోర్తంబితే లోకాలోకైతువరైతే రమణా సాగరే ప్రభృతే జంబో వృక్షా సప్తర్దే పేర్దేపితే మహేంద్రాది సప్తగుణపర్వత విరాజితే హవకూటాది మహారిష్టాత్మకే ఇంద ప్రస్థాపకండాత్మకే హరిపురగం పురుష ఐరావతారాం ఇంద ప్రస్థ పాంతజన్య సింహానంతకే పంచాషట్ కోజన విస్తీర్ణ భౌమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారత వరజే భారత గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమూహమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే తదపూర్వేజాం దశాపరేజాం తద్వంశ్యానాం పితృణాం తరగాధిపతే నామోద ప్రమోద మోద వైకుంఠాఖ్య లోకేషు సారోప్య సమీప్య సారూప్య సాయుధ్య చతుర్థమోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధారమహే ప్రత్యక్తమరేతి కాస్తమావహే గురుజాతర్లక్ష్య ప్రమాణావహే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నారాయణోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగ్రజోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ ప్రార్య ప్రవరాందన భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతార ప్రజ్ఞావతారస్య భగవతః ప్రభాసదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోనత్రే
ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయ ప్రవరాంగన భారద్వాజ గోత్రాత్మస్య జగత్కారణభూతస్య మూలస్వీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయాద్యాది వసాదే ప్రస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయ ప్రవరాంగన భారద్వాజ గోత్రాత్మస్య సమస్త దేవతాది భక్త మరియతి విరాజన పదార విందస్య అర్చావతార ప్రజన్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయ ప్రవరాంగన భారద్వాజ గోత్రాత్మస్య సమస్త దేవతాది భక్త మరియతి విరాజన పదార విందస్య అర్చావతార ప్రజన్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భరద్వాజ త్యాగ ప్రవరాంగన భరద్వాజ గోత్రోద్భవాయ భక్తరోగ పరిపాలనాయ కిరీట గైరుహా దివ్యావరణ పశుదాయ కౌస్తభాలంకృతాయ దివ్య పీతాంబరదరాయ దివ్య మాల్యోపశోభదాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్య యవ్వన తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయునో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రఘుజ సమాత్మరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయునీ ఈశ్వర విస్తంబర సౌభాగ్య శ్రీవచ్చస్థేరి మజ్జాదే ప్రవరాంగన శ్రీవచ్చస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగన సంసేవిద పదారవిందం శ్రీ మహావిష్ణో వక్షస్థల నివాసినీ ఆనందగణాత్మికం మూల ప్రకృతి రూపం ఉత్తరవల్గుణి నక్షత్రే కన్యారాసం జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం ప్రీతమే దాస్యామీం కాశ్యపావశ్చార నైద్రవ త్యాగ ప్రవరాన్న కాశ్యపజ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురంగనసేవిద పదారవిందం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం హో శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మేనరాశో జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీ నాప్నీం కన్యాం ప్రణీతమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణే భూషితాం దాస్యామివిష్టరే తుభ్యం బ్రహ్మలోకే యజేదయాః కన్యాదాన ముహూర్త మహాంతో నిగృహంతో దేవస్తత్వాదవిద ప్రసవే అస్మినార్బాహుభ్యాం పోష్టో హస్తాభ్యాం ప్రతిగృహామి కన్యాదాన ముహూర్త ముహూర్త మహాంతో నిగృహంతు సుముహూర్తోస్తు జగదానందకారక అంటాడు త్యాగరాజస్వామి. ఈ జగత్తులో నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంది? మన కంటికి కనిపించే వాటి వల్ల ఆనందం ఉండదు. అలాంగ్మానస గోచరుడైనటువంటి స్వామిని భక్తితో ఎప్పుడు దర్శిస్తామో ఒక్క క్షణకాలమైన ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం కలిగినప్పుడు కలిగే ఆనందం మనకి శాశ్వతంగా ఉంటుంది. అటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు కాబట్టే జగదానంద కారక అన్నాడు త్యాగరాజస్వామి. అదే అన్నమాచార్యుల వారైతే ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడే అన్నాడు. ఈ స్వామిని వర్ణిస్తూ 32,000 సంకీర్తనలు రచించి స్వామి చరణారవిందముల చెంత సమర్పించాడు మహానుభావుడు. ఆయన అంటాడు, వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడే అని. ఈ విషయం చెప్పడానికే బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం మీద దర్శనమిస్తాడు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించినటువంటి కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, దేవేంద్రుడి పరమైతే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనాన్ని స్వామికి వాహనంగా ఏర్పాటు చేస్తాడు. కల్పవృక్షాన్ని, ఆ కల్పవృక్ష వాహనం మీద ఉండి స్వామి ఏం చెబుతాడు, ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తానంటాడు. కోరిన కోరికలు తీర్చేటటువంటి కొండల కోనేటి రాయుడు మన ఎదుట సాక్షాత్కరిస్తున్నాడు.
అందుకని మనం చేయవలసిందేమంట ఆయన్ని వేడుకోటం, చేతులు జోడించి నమస్కరించడం, నేత్రములతో దర్శించడం, చెవులతో స్వామి వైభవాన్ని వింటం, మనస్సులో ధ్యానించటం, ఇవన్నీ సంకల్పించినప్పుడు మనకి ఎప్పుడు ఏది కావాలో ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఆయనే. దాతగా ఇస్తాడు, అవసరమైతే మన దగ్గర తీసుకుంటాడు. ఇవ్వటము తీసుకోవటము రెండూ తెలిసినటువంటి మహానుభావుడు ఆయన. కృష్ణావతారంలో కుచేలుడికి సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు, వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గర తీసుకున్నాడు. కాబట్టి మనము స్వామివారికి ఏదో సమర్పించేస్తున్నాం అనుకుంటే అది ఆయన అనుగ్రహం మీద మనం సమర్పించగలుగుతున్నాం. కానీ స్వామి మనకేమిస్తాడు? తరగనటువంటి ఆస్తి ఇస్తున్నాడు. ఆయన దర్శనము చాలు. ఎన్నో రకాలైనటువంటి వ్యయ ప్రయాసలకు వచ్చి తిరుమలకు వచ్చి ఒక్క క్షణకాలమైన ఆయన దర్శిస్తే కలిగే ఆనందం మన జీవితాంతం చెప్పుకుంటూ ఉంటాం. మన ఊరు వెళ్ళిన తర్వాత, మన ఇంటికి వెళ్ళిన తర్వాత బంధువులతో మిత్రులతో అందరితో చక్కటి దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు స్వామి అంటాం. మరి ఆయనకి మనం ఏమిచ్చాం? ఒక్క గోవిందనామే ఆయనకు ఆనందం. కాబట్టి ఆ గోవిందనామంతో వేడుకుందాం. ఏరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కలియుగంలో ఇదే తారక మంత్రం. అందుకనే వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఎలమి కోరిన వరాలు ఇచ్చేదేవుడే అని ఆ సంకీర్తన. అటువంటి స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో అర్చక స్వాముల వారు మాంగళ్య పూజను చక్కగా నిర్వర్తించారు. మాంగళ్య ధారణ జరగబోతోంది. వీక్షిస్తాంగ్రుహపతేరాజాస్త మాంగళ్యం తందులక్షణ హేతువే కంటే భక్తామి శుభకే కంటే వసరధాం సతం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దోరేతాం ధ్రువం మాంగళ్యం దందునాదేన జగజ్జీవన హేతువే కంటే భక్తామి శుభకే కంటే వసరధాం సతం మాంగళ్యదారుణ ముహూర్త స్వహూర్త మహాంతో గృహంతో సుమహూర్తోస్తు. వైవాహికోత్సవ గర్భాంగం ప్రధాన హోం హోషే అజతే నమన్నస్వ హనుమతే నమన్నస్వ సరస్వతే నమన్నస్వ దేవసభ ప్రసూవ అగ్నేజ ప్రథమో దేవతానాం అదేజం రాజా వరుణ పవిత్రమో భాస్వాహ ఇమం మే అజ స్వాగకే స్వాహ తత్వాయాజ బ్రహ్మణ యదాస్తే యజమానో హవిర్భహే అహేడమానో ఆయ ప్రమోజే స్వాహ చిత్తం జస్వాహ చిత్తజస్వాహ ఆకోదం జస్వాహ ఆకోదజస్వాహ విజ్ఞానం జస్వాహ విజ్ఞానం జస్వాహ మనజస్వాహ సప్తరే జస్వాహ పరజస్వాహ వణుమా జస్వాహ అంధ్రం జస్వాహ ఓం భోస్వాహ ఓం భవస్వాహ భోగం సవస్వాహ ఓం భూర్భవస్వస్వాహ ప్రజోత్తమ్రాండగోడే బ్రహ్మాండనాయకస్ శ్రీభూమీరాసమేత్య శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవ గర్భాంగం రాజహోం భోషే అదితే మన్నస్వ రమతే మన్నస్వ సరస్తే మన్నస్వ దేశ ప్రసోభ ఇమాన్ రాజానభిగార్య ఇమాల్లాజానాపతయోపవిత్రమోభాస్వాహ నర్య ప్రజాన్మే గోపాయాం అమృతత్వాయ దేవసే చాతాంజనిష్యమాణాంజాం మరుదే సత్యే ప్రతిష్ఠితాం అథర్వమిదం మే గోపాయాం రసమన్నమిహాయుషే అదబ్ధాయోసే దదనాం అభిషన్న పితంగ్రణాం సద్గస్య పశాన్మే గోపాయాం ద్విపాదో ఏ చ దుష్పదః
अस्ताद्रिया सभा सुगा सप्रभ सभा गोपायाभ्या सभावद कानेन्द्रियावद सर्वमायरुपाददा अहे वग्नय मन्त्रन्मे गोपायां यमुजय श्रियै यदा विदुः तुजस्तामानिजोगं से साहिस्रेरमृता सदा ॐ भोस्वाहा ॐ भवस्वाहा ॐ सवस्वाहा ॐ भोर्भवस्व स्वाहा देवरमगस्ताः देवसविधप्रासावेः असरेव देवस्तमगोतो नारायणस्य श्रेयःपदे प्रजोत्तमसृष्टिपदे ग्रान्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभोमनीलासमेतस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् राजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे गुणदोषा सर्वदोषप्राश्चित्तार्थम् अतो वैवाद वैष्णवम् होषे अधिपयमन्नस्वादयमन्नस्वा सरस्तयमन्नस्वादप्रतोभा अतो देवाबन्धरायुधा विष्णुचक्रमे पृथिव्या सतरावे स्वाहा इदम् विष्णुचक्रमे त्रेधा देवपदम् समोणमस्वभागम् सुरे स्वाहा त्रेणभुजा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि भारयन् स्वाहा विष्टाः कर्माणि वस्त्रयदा प्रधानपुष्पदेन्द्रश्चेतुसकम् स्वाहा तद्विष्टाः परमम् पदकम् तदा पश्यन्ते सौर्यः तवेदक्षुरादिवग्स्वाहा तद्यप्रासो वञ्जमो जाग्रवागम् सस्तमण्डले विष्टार्यः परम् पदग्स्वाहा ॐ भोस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अधिपेरवग्रस्ताः जनुधप्रासावेः असनेव देवस्तमगौतो नारायणस्य श्रेयःपदे प्रजोत्तमसृष्टिपदे ग्रान्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमनीलासमेतस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तहोम् होषे अजदयमन्नस्वा अभदयमन्नस्वा सरस्तयमन्नस्वा देवप्रसोभा यजस्तर्मणोऽग्ने युवाग्रम् अग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापदे स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा इष्टेभ्यस्वाहा वसुष्टेभ्यस्वाहा तैरन्दुष्टैः स्वाहा निष्कृत्यैः स्वाहा दौराभ्यैः स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्धैः स्वाहा समृद्धैः स्वाहा प्रयाणे सप्तहोत्राधात्वाने इमानज्ञान कृतेन स्वाहा इमानज्ञान कृतेन पूर्णायुवादे स्वाहा अग्निभक्तिरस्वाहा वेदभक्तिरस्वाहा पृथ्वीभक्तिरस्वाहा वोष्टिकनिर्वाप्तिरस्वाहा अग्निजीर्णम् वेदजीर्णम् जहोजीर्णम् ब्रह्मजीर्णम् समद्वाभिषाहृतेन आद्यशेषम् पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमाम् ज्योतिम् पूर्णाहुतिः समद्वाभिषाहृतेन आद्यदेजम् पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति महोर्त स्महोर्त महान्तो निगृह्णन्त स्महोर्तोऽस्तो अग्निस्तृप्तदा जौस्तृप्तदा प्रथमे तृप्तदा ब्रह्माब्जार्जन्ताम् अजदेरमग्रस्ताः प्रासावेः अवतरम् अवतरम् मे भोजाम् स्वाहा पूर्णम् पूर्णम् मे भोजाम् स्वाहा प्रात्याम् दक्षिणायाम् अधरायाम् ये दक्षिणदप्रदपणयाम् उत्तरदप्रदपणयाम् पश्चिमदप्रदपणयाम् साधनमसि ग्रन्थम् विसृज्याम् अद्य प्रोक्ष्याम् आप्यायम् दामोदयो विष्णभेदहस्ताः भूतस्पादेऽग्ने भस्मादित्याम् Thank you.
अग्नि प्रोक्षाम आप्यायन धर्मोजयो विश्वभेद विश्वाहा भूतस्पादेति भस्मालिप्याम भूतस्पादेन पदे नित्यं सर्वयज्ञ कृतं भवेत् श्रेयो अग्निर्भोगे आदित्यस्तो भो नमः ക്ഷയാജന്മദോയസ്വക്ഷയാജന്മദോജന ദിവസേ भगवान तृप्यतो नमः कायैर्वाचा मनसेन्द्रैर्वा विद्यात्रा वा प्रकृतेर्वा वा साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं ते श्रीवासात्मवत्तो ब्रह्मानुमद्वासयामि स्वामद्वासयामि अग्निमद्वासयामि आदित्यमपगश्च यज्ञेश्वराय नमः गुणभार निवेद्यं समर्पयामि आद्योभारं समर्पयामि वरदा भवन्त तस्य ब्रह्मार्पितमस्त सर्वं से श्रीनिवासार्पितमस्त सर्वं से कृष्णार्पितमस्तु समस्त होमముల ఫలితము స్వామివారికి చెందే విధంగా అర్చక స్వామివారు ఈ హోమ కైంకర్యాన్ని అత్యంత భక్తితో నిర్వర్తించారు తదుపరి ఇటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు గాను నమస్కారయుక్తమైనటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని తెలియబరుస్తున్నారు ఇట్టి శుభవేళ యజ్ఞరక్షకుడిగా స్వామిని భావిస్తూ మనం కూడా గోవింద నామంతో వేడుకుందాం భక్తులారా యజ్ఞరక్షక గోవింద గోవింద తదుపరి గోదాదేవి స్వప్న వృత్తాంతము అని చెప్పబడేటటువంటి వారుణమాయిరం వారుణమాయిరం అనేటటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతం విశేషంగా ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నది నారికేళ ఫలాలను కదిలిస్తూ ఫలములు అని పేరు అటువంటి పేరు అటువంటి శుభప్రదమైనటువంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు కళలో దర్శించిన స్వామి యొక్క అనుగ్రహాన్ని ఇలలో పొంది పరమ భాగవతోత్తమురాలుగా విరాజిల్లేటటువంటి గోదాదేవి స్వప్న వృత్తాంతం ఇక్కడ నిర్వహించబడింది ఇది ప్రతినిత్యము కళ్యాణోత్సవములో మనం దర్శిస్తూ ఉంటాం తదుపరి పుష్పమాలా పరివర్తనము దీనికి ఒక విశేషం ఉంది తిరుమల దివ్యక్షేత్రానికి పుష్పమంటపము అని పేరు విశేషించి భగవంతుడు అనేక అనేక ప్రాంతాల్లో అనేక అవతారాలతో దర్శనమిస్తూ ఉంటాడు శ్రీరంగమ్మన రంగనాయకునిగా సింహాద్రి అప్పన్నగా కంచిన్ దేవరాణ్ మూర్తిగా తిరుమలన్ వెంకట విభునిగా ఇలా కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామిగా విరాజిల్లుతున్నాడు స్వామి వేమ్మనగా పాపములను కడతీ పోగొడతాడు గోవింద గోవింద అని పిలిస్తే ఆయనకు ఆనందం అటువంటి మహానుభావుడు నివాసం ఉన్నటువంటి క్షేత్రానికి తిరుమల ఈ తిరుమల అనే నాలుగు అక్షరాలు వినగానే మన మనసులో తెలియనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి దీనికి పుష్పమంటపం అని పేరు ఇక్కడ లభించే పుష్పాలన్నీ స్వామివారి కైంకర్యానికి వినియోగించబడ్డ విశేషం అందుకనే నిత్య కళ్యాణోత్సవంలో పుష్పమాల పరివర్తనము ఇది చాలా విశేషంగా నిర్వహించబడుతుంది స్వామివారి నుండి అమ్మవారికి అమ్మవారి నుండి స్వామివారికి అర్చక స్వాముల వారు పరస్పరము పుష్పమాలలను సమర్పిస్తూ ఈ కైంకర్యం నిర్వర్తిస్తూ ఉన్నారు తదుపరి అమ్మవారులు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేం చేసే శుభవేళ ఇది భక్తులు రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందాన్ని పిలిచే శుభవేళ ఇది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద
దశతప్పించుకోకువే. பலமேல் மங்கபு நீவு அனுமா.